గాంధీ భవన్ లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గద్వాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దని నిరసన చేపట్టారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ నచ్చజెప్పినా కార్యకర్తలు పట్టు వీడడం లేదు. గతంలో కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేసిన కృష్ణమోహన్ రెడ్డిని ఎలా చేర్చుకుంటారంటూ నిలదీశారు. గాంధీ భవన్ లో గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. గద్వాల ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవద్దని నిరసన చేపట్టారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రదీప్ అందజేశారు. ప్రదీప్ చెప్పండి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవద్దంటూ గద్వాల కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? గద్వాల నియోజకవర్గ క్యాడర్ అంతా గాంధీ భవన్ తరలి వచ్చారు. గాంధీ భవన్ మెట్లపై కూర్చొని ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేను చేర్చుకోవద్దంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఎవరైతే అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నారో సరితకు సంబంధించి అన్యాయం చేయదు, సరిత నాయకత్వంలో మేము ఉంటామని కూడా చెప్పినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేను చేర్చుకోవద్దు. గతంలో మాపై అనేక కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులకు గురి చేశారు. అలాంటి వ్యక్తిని ఎలా తీసుకొచ్చి మాకు అన్యాయం చేస్తారంటూ అయితే పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ను నిలదీశారు. మహేష్ కుమార్ గౌడ్ వారికి మీకు అన్యాయం చేయము, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి తగు న్యాయం చేస్తామని చెప్పిన సందర్భంలో మాకు న్యాయం చేయాలంటే కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకోవద్దు, అలా అయితేనే కాంగ్రెస్ క్యాడర్ కు అదే విధంగా సరితకు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్నటువంటి సరితకు అన్యాయం జరగదు అని కూడా చెప్పినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకనైతే అక్కడ క్యాడర్ అంతా పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తా ఉన్నారు. ఉదయం సరిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయింది. భేటీ అయిన తర్వాత ఎంపీ నాగర్ కర్నూలు ఎంపీ మల్లురావితో కూడా సమావేశం అయినప్పటికీ ఆమె శాంతించలేదు. క్యాడరు పెద్ద ఎత్తున హైదరాబాద్ కు తరలి వచ్చి గాంధీ భవన్ వద్ద ధర్నాకు అయితే దిగారు. అక్కడ పెద్ద ఎత్తున నిన్న కావచ్చు ఈ రోజు కావచ్చు అక్కడ క్యాడర్ అంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తా ఉన్నాం. ఇటు వరుసలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలో ఎక్కడికక్కడ నిరసనలు వ్యతిరేకతలు వ్యక్తమవుతా ఉన్నాయి. మన జగిత్యాలలో జరిగింది, ఈ రోజు గద్వాల్లో అయితే ఇటువంటి ఎమ్మెల్యే రాకకు సంబంధించి తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మొత్తానికైతే క్యాడర్ అయితే శాంతించడం లేదు. మహేష్ కుమార్ గౌడ్ మృతి పత్రం అయితే ఇచ్చారు. ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత సరితకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయినప్పటికీ క్యాడర్ అయితే తమ నిరసన అయితే కొనసాగించినటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. మున్ముందు ఏ రకమైనటువంటి ఆందోళనలు ఆ నియోజకవర్గంలో ఉంటాయో చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. రైట్ ప్రదీప్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.